తొందర కూర్చో. ఓకే సార్. అందరికి ఉగాది శుభాకాంక్షలు. అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఈ సినిమా మా తమ్ముడు ప్రేక్షకుల తో తీసిన సినిమా. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను. అదే విధంగా మా అన్న రమేష్ అన్న, అదే విధంగా ఆది గారు హీరో, అదే విధంగా హీరోయిన్ గారు మా అంకుల్ అంకుల్ గారు, ప్రతి ఒక్కరు ఈ సినిమా చాలా కష్టపడ్డారు. ఇక్కడ పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కి నా యొక్క నమస్కారాలు. ముందుగా ఇక్కడ విచ్చేసిన పత్రిక మిత్రులందరికీ పేరు పేరున మీరు నమస్కారం తెలియజేస్తూ మీకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ మా ప్రొడక్షన్ లో ఇది రెండో మూవీ. బేసిక్ గా ఈ ఫిలిం ఇండస్ట్రీకి మేము ప్రొడ్యూస్ చేయడానికి ముఖ్య కారణము నా బ్రదర్ షిన్ముఖ్. తనకున్న ప్యాషన్ కావచ్చు, తనకున్న డెడికేషన్ కావచ్చు. సో మేము వేరే వేరే ఫీల్డ్ లో ఎంత బిజీ ఉన్నా కూడా ఖచ్చితంగా ముగ్గురు ఫీల్డ్ లో తన ప్యాషన్ కోసం మేమంతా మీ రోజు రావాల్సి వచ్చింది. ఈ ప్రొడక్షన్ లో ఇది మా సెకండ్ మూవీ. అఫ్కోర్స్ అది అన్న చాలా బాగా యాడ్ చేశారు. ఇది చాలా మంచి ఓరియంటెడ్ మూవీ. 100% ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది. దాంతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ రవీంద్ర చాలా చాలా హెల్ప్ చేశారు ఈ మూవీలో. సో రవీంద్రకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ షణ్ముఖ మూవీకి. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఆది అన్నకు, ఫాలోడ్ బై మా డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ షణ్ముఖ అన్నకు. అండ్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు పండుగ కూడా మీరందరూ ఇక్కడికి వచ్చి టైం తీసుకుని ఈ రోజు మా ఈ లాంచ్ వచ్చేందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇదే విధంగా ఈ మూవీకి సంబంధించిన ట్రైన్ లాంచ్ అవినీత ఈవెంట్స్ ఉంటాయి, మీరు అందరూ సపోర్ట్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ. షణ్ముఖ అనే సినిమా గురించి మాట్లాడాలంటే ఇది విజువల్స్ గోయింగ్ టు బి అ వెరీ స్పెక్టాక్యులర్ విజువల్స్. ఈ విజువల్స్ కి మ్యాచ్ చేయడానికి మంచి మ్యూజిక్ డైరెక్టర్ కావాలి. సో రవి గారు ఈ సినిమాకి ఆన్ బోర్డ్ రావడం వి ఆర్ వెరీ హ్యాపీ. వెరీ గ్రాండియర్ విజువల్స్ ఉంటాయి. ఆది అన్న ప్రీవియస్ సినిమాస్ కన్నా కానీ దీంట్లో ఆది అన్న అవతార్ వేరేలా ఉంటుంది. ఐ confidently say that his action, his new presentation of himself will be very entertaining and manchi action oriented. You will definitely enjoy it. I feel so. So and thanks Supani brothers, all the best. And ee cinema meeku twarlo mee munduku vastundi. Teasers and all everything you will enjoy it. And once again I thank you all. I thank all the Supani brothers for giving me this opportunity. ఏదన్నా మొదటి రోజు పని ప్రారంభిస్తే అది సక్సెస్ఫుల్ గా జరుగుతుందని మా ప్రతి వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. మా హీరో అది ఈ సినిమాలో చాలా చేశారు నాకు తెలుసు. ఈ సినిమా నుంచి కూడా నేను మా బ్రదర్తో పాడుతున్నాను. చాలా మంచి సినిమా ఇది. చాలా బ్రదర్స్ తీసుకుని మన బ్రదర్స్ డైరెక్టర్ చేయడం చాలా ఆనందంగా ఉంది.
ఈ రోజున మీరు ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ శాసన సబ్డివిజన్ అది కూడా మంచి సినిమా, సెకండ్ సినిమా ఇది కూడా మీరు బాగుంది అని దగ్గర దగ్గర చెప్పారు. మీలాంటి టాలెంటెడ్ ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి చాలా అవసరం. ఇండస్ట్రీ అనేది ప్రొడ్యూసర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అటు మన ఆది గారు చాలా బాగా చేశారు సినిమాలు, చాలా ఖర్చు పెట్టి సినిమాలు ఒకసారి మనం వచ్చిన సలహా కానీ చాలా పెద్ద మిజిటైన ఆయన కూడా ఈ సినిమాకి మిజిటైన్ చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఈ సినిమా అతి త్వరలో నేను ముందుకు వస్తుంది, నేను మంచి సక్సెస్ చేయాలి. అందరికి ఉగాది శుభాకాంక్షలు. అక్కడే ఉంటారు. సో ఆఫ్టర్ శాసనసభ తీసిన తర్వాత అందరూ ఇంకా షణ్ముఖం సినిమా అయిపోయింది, ఎందుకంటే నేను కొత్త వాళ్ళతో సినిమా తీశాను. సో ఇంకా ఇండస్ట్రీ వదిలేస్తాడు, బిజినెస్ నాకు ఉన్నటువంటి అదర్ వర్టికల్స్ బిజినెస్ కూడా క్లోజ్ అయిపోతుంది అనుకున్నాను. బట్ నాకు ఫస్ట్ మూవీ తీసినప్పుడు నా బ్రదర్స్ చెప్పాను, ఐ విల్ బి కంటిన్యూ వెన్ ఎవర్ ఐ గెట్ ఎ ఫ్రీ టైమ్. నాకు ఒక 3 మంత్స్ ఇన్ ఇయర్ లో టైం ఉంటే నాకు ఇది ప్యాషన్ అన్నమాట సినిమా ఇండస్ట్రీ అనేది. సో ఆ ఇండస్ట్రీ మీద ఉన్న ప్రేమతో, రవి బసుతో ఉన్న రిలేషన్షిప్ తో ట్రావెల్ అవుతున్న క్రమంలో ఒక మంచి సబ్జెక్ట్ నా దగ్గరకు వచ్చింది. సో ఇమీడియట్లీ ఆది గారు నాకు వచ్చాడు. ఆది గారు ఈ కంటెంట్ కి యాప్ట్ అవుతారని డిసైడ్ అయ్యి, సో షూటింగ్ కూడా మేము 70% ఫినిష్ చేశాం. నౌ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ స్టార్ట్ అయింది. నేను ఒకటే కన్ఫర్మ్ చెప్పుకోవాలండి, నా పేరుని నేను పెట్టుకోలేదు, నా పేరు షణ్ముఖం. బట్ షణ్ముఖ అనేది విచ్ ఇస్ రిలేటెడ్ టు ద స్టోరీ కంటెంట్. సో విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంటుంది ఈ మూవీలో. సో దట్స్ ఇట్. మమ్మల్ని ఎస్పెషల్లీ మీడియా మిత్రుల్ని, మాలాంటి కొత్త ప్రొడ్యూసర్స్ ని, కొత్త ప్రొడక్షన్ హౌస్ ని మాకు సపోర్ట్ చేయండి. అందరికి నమస్కారం అండి. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. యా, సో మీడియాకి చాలా థ్యాంక్స్. ఈరోజు తెలుసు చాలా బిజీ డే, మీరు అందరూ చాలా సినిమా అన్ని చోట్లకి వెళ్ళారని, ఆయన కూడా వచ్చి మా టైం కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆబ్వియస్లీ మీడియా ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది పర్సనల్ గురించి, అది డాడీకి ఉండే రిలేషన్షిప్ అలానే మా ఫ్యామిలీ అంటే అందరికి ఇష్టం. సో అలానే మీ సపోర్ట్ ఎప్పుడు నా జర్నీ మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో హ్యావ్ గ్రేట్ గ్రేట్ ఇయర్ అందరికి. హ్యాపీ ఉగాది. మన తెలుగు ఉగాది అంటే అందరూ ఏమో ఫ్యామిలీస్ ఫెస్టివల్, సో ఉగాది పచ్చడి చేసుకొని అందరూ ఇంట్లో. సో నేను కూడా మా డాడీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను ఇది అయిన వెంటనే. సో మీరు కూడా అలానే మంచి హ్యావ్ ఎ గుడ్ డే. అండ్ యా, షణ్ముఖ టైటిల్ వినగానే చాలా బాగుంది అనిపించింది. అండ్ డాడీ డాడీ కూడా ఇప్పుడే మెసేజ్ పెట్టారు, టైటిల్ చాలా బాగుంది, మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉందని. సో ఎస్, అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ అపాని బ్రదర్స్, అలానే డైరెక్టర్ షణ్ముఖ గారికి, కంప్లీట్ టీమ్, అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ రవి బసూరు గారు. సో ఆయన యూనో హీస్ వెరీ బిజీ అండ్ సినిమాలో మంచి కంటెంట్ ఉంటేనే ఆయన ఒప్పుకుంటున్నారు. అలాంటిది మా కథ నుంచి ఈ సినిమా చాలా బాగుంది, మంచి ఫ్యాన్ ఉంది అని చెప్పి ఆయన ఆన్ బోర్డ్ రావడం. అండ్ లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఉంది ఈ సినిమాకి. సో ఆల్మోస్ట్ 70% ఫిలిం షూట్ చేసాం అండ్ విఎఫ్ఎక్స్ కూడా స్టార్ట్ చేసాం. సో తప్పకుండా ఆ విఎఫ్ఎక్స్ అనేది టైం టేకింగ్ ప్రాసెస్. సో అది పక్కాగా వచ్చిన తర్వాత మేము ఫర్దర్ రిలీజ్ డేట్ కానీ అన్ని కూడా అనౌన్స్ చేస్తాం. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇందులో అవికా గౌర్ ఇస్ ద హీరోయిన్. సో దాని కూడా చాలా ఇంట్రెస్ట్ గా తన గెటప్ దగ్గర నుంచి అంతా కూడా చాలా యూనిక్ గా చేసాం అందరం కూడా. ఇట్స్ అ డిఫరెంట్ ఫిలిం అండ్ ఎప్పుడు మంచి సినిమా చేస్తే ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఈ రోజు కంటెంటే కంటెంటే ఇస్ ద కింగ్ అంటున్నారు అందరూ. సో
తప్పకుండా మంచి కంటెంట్ ఉంటే అది జనాలకు వెళ్తుంది, ఆదరిస్తున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు. సో అలాగే మేము కంటెంట్ నమ్ముతున్నాం. తప్పకుండా మీ ఇది సపోర్ట్ కావాలి. అండ్ థ్యాంక్ యూ అండి. టీచర్ కానీ నెక్స్ట్ పర్సన్ కానీ అన్ని కూడా త్వరలో అనౌన్స్ చేస్తాం. అండ్ లైక్ టు థ్యాంక్ షణ్ముఖ గారు, ఎందుకంటే ఈజ్ వెరీ ప్యాషనేట్ అండ్ ఐ థింక్ ఇంకా మంచి సినిమాలు చేయాలని మనసుకు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Adiguru. Thank you so much and all the very best. And yes, thank you so much, Vedith Meedanavarandaki. Kaakapothe Vedith Meedan, producers and alage hero Manojannam Vedith Meedan undalsina korukunna. Meedanavarandaki pratyekamga krutagnatalu teliyachukunnam. Evarito aina ivalla maatladakapothe inka teaser launch trailer lanto unna. Andulo vaalla speakers vindam manamu. And thank you. We have a Q&A session with media anamata. For that, I request producers and director and Adiguru ikkade undalsina korukunnam. Marokasari special thanks. Happy Ugadi. Same to you, happy Ugadi. Thank you. అంటే టైటిల్ లోగో ఒకటే అన్వీజ్ చేశారు. మీరు ఇందాక మాట్లాడుతూ విఎఫ్ఎక్స్ అంటున్నారు, రైబర్స్ ఉడికేరి మ్యూజిక్ అంటున్నారు, కొంచెం పెద్ద స్పాన్ ఉన్న సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది. నువ్వు వెళ్ళేమో మీకు బట్ ఏంటి కథ, జోనర్ ఏంటి, అసలు ఏమి రెడీ చేసుకుంటున్నారు? ముందుగా ఇది ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అండి. సో అంటే ఒక క్రైమ్ బేస్డ్ బట్ ఒక చిన్న ఒక పవర్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో. మైథలాజికల్ టచ్ ఉండదు, బట్ చిన్న మైథలాజికల్ టచ్ ఉంటుంది కథలో. బట్ ఏంటంటే ఒక ఒక పవర్ నడిపిస్తూ ఉంటుంది ఆ కథని. సో ఇట్స్ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్. అండ్ విఎఫ్ఎక్స్ కూడా ఒక 20% VFX ఉంటుందండి సినిమా. అంటే ఇప్పుడు ప్రెజెంట్ జరిగే స్టోరీనా లేకపోతే ఏదైనా పీరియడ్ సెటప్ లో గెటప్ ఏదైనా ఉండేదన్నా? ఐ నో ఇట్ టెల్ లేటర్ అంటున్నారు బట్ యా, మా ఇంటెన్షన్ ఏంటంటే ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయాలి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. జనాల్లోకి షణ్ముఖ అనే టైటిల్ ఆది సాయి కుమార్ హీరో పలానా ప్రొడక్షన్ హౌస్ ప్రెజెంట్ టుడే ఈవెంట్. సో ఫర్దర్ 4-5 ఈవెంట్స్ ఉన్నాయి, టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ అన్నారు, తక్కువ అనుకోకండి. సో మా మెయిన్ మోటో ఉగాది రోజు మా టైటిల్ అనేది జనాల్లోకి వెళ్ళాలి. సో ఆది గారు నేను డ్యామ్ షూట్ చెప్పగలను, దిస్ విల్ బి సెకండ్ ఇన్నింగ్స్. ఆల్ ది బెస్ట్ మై ప్రొడక్షన్ హౌస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హయాది గారు, చంద్రబాబు తర్వాత ఒక కంటెంట్ బేస్డ్ ఒక డిఫరెంట్ సినిమాతో రాబోతున్నారు. ఈ స్టోరీ విన్నప్పుడు అంటే మీ క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉండబోతుంది ఏమైనా తెలుసుకున్నారు? ఐ ప్లే పోలీస్ ఆఫీసర్ అండి, కాప్. సో వెరీ అగ్రెసివ్ గా ఉంటుంది క్యారెక్టర్. అండ్ మీరు టీజర్ చూస్తే నీకు అర్థమైపోతుంది కొంచెం, అంటే వెరీ ఒక సీరియస్ కాప్ రోల్ ఇది. అండ్ బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి కూడా కొంచెం అంటే మరీ డాడీ అంత ఉండదు కానీ, సో అంటే కనిపించే కొంచెం ఆ టైప్ ఉండదు. బట్ ఇట్స్ అ సీరియస్ కాప్ క్యారెక్టర్ నాది. అండ్ అభిగాత్ కూడా చాలా మంచి రోల్, షీఈస్ అ జర్నలిస్ట్ వెరీ, తను కూడా చాలా డిఫరెంట్ రోల్. సో ఇద్దరం బాగా ఇంట్రెస్ట్, తను కూడా అంతే ఎఫర్ట్స్ పెట్టి చేసింది. సో యా, కంటెంట్ బేస్డ్ ఫిల్మ్ బట్ తప్పకుండా అందరిని, ఆల్ కైండ్ ఆఫ్ పేరెంట్స్ ని ఆదరిస్తున్నాం అనుకోండి. అంటే పోలీస్ ఆఫీసర్ అంటారు, లోగో చూస్తే కుమార్ స్వామి ఐదం పెట్టారు, దానికి ఏంటి ఇంటర్వ్యూ ఏమైనా ఉంటుంది? 100% ఉంటుందండి అది. ఆబ్వియస్లీ ఆ పవర్ ఏదైతే ఉందో ఇక సూపర్ న్యాచురల్ అని చెప్పాను కదా, సో దానికి టైటిల్ కి తప్పకుండా లింక్ ఉంటుంది. డైరెక్టర్ షణ్ముఖ గారు, హలో, హాయ్ అండి. మీరు ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు, అంటే వేరే వాళ్ళ కథకి మనం డైరెక్ట్ చేయడం లేదు, మీరే కథ రాష్ట్రం డైరెక్ట్ చేయడం లేదు కదా, ఇది ఓన్లీ మీరే డైరెక్షన్ మాత్రం చేస్తున్నారు కదా, ఏంటండి? ఇది ఫస్ట్ నా బేబీ లవ్ ఫీల్ అయినా, మన బేబీకి మనం దగ్గర మ్యారేజ్ చేస్తే ఆ ఇంపాక్ట్ వేరు ఉంటారు. సో ఎవరికైనా ఒక పక్క వాళ్ళకి ఇచ్చి ఆర్గనైజ్ చేసేస్తే ఇంకొకటి. సో నేను నమ్మాను కాబట్టి, నా బెస్ట్ ఫ్రెండ్ రవి బసూరు గారు కూడా నమ్మారు కాబట్టి, మేమిద్దరం పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీ పారామీటర్ చేయాలని డిసైడ్ అయ్యి ముందుకు వచ్చాం. థ్యాంక్ యూ షణ్ముఖం గారు. హలో సార్, శాసనసభ సినిమా ప్రొడ్యూస్ చేశారు కదా, మీరు ప్రొడక్షన్ చేశారు, ఎక్స్పీరియన్స్ అంటే డైరెక్షన్ చేయాలని ఎందుకు అనిపించిందండి? అంటే ఒక బాధ్యత అండి ఇది, మనప్పుడు డబ్బులు పెట్టడం ఒకటే ప్రొడ్యూసర్ బాధ్యత కాదు. సో ఇప్పుడు మా బ్రదర్ డైరెక్షన్ మటు చేయలేదు, మా బ్రదర్ ఏదైనా ఈక్వేషన్స్ మాట్లాడమంటే మాట్లాడతారు, ఈ బ్రదర్ ఉన్నారు పాలిటిక్స్ ఏమైనా మాట్లాడమంటే మాట్లాడతారు. సో సో సారీ,
మీరందరం జస్ట్ ఐ జస్ వాంట్ యాడ్ వన్ పాయింట్ అన్నమాట. సో షణ్ముఖ నా బ్రదర్ గా కాకుండా అది పక్కన పెట్టేస్తే షణ్ముఖ్ గురించి ఒక టూ పాయింట్స్ యాడ్ చేయాలంటే, ఒక పర్టికులర్ సబ్జెక్ట్ తీసుకున్నా లేదా పర్టికులర్ వర్క్ ఏదైనా తీసుకున్నా కూడా ఎంత డెడికేషన్ ఉంటుంది అంటే, మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ లో ఫస్ట్ మీరు ప్రొడ్యూస్ చేస్తారు ఫస్ట్ మూవీ అయితే దాని మీద యాక్ట్ చేస్తారు. సో తనకి ఏం ఎక్స్పీరియన్స్ లేదు యాక్టింగ్ కూడా, బట్ హీ హాస్ ద ప్యాషన్ అనమాట యాక్ట్ చేయాలి. యాక్ట్ చేసేటప్పుడు నేను కూడా చెప్పాను, నువ్వు ఎందుకు యాక్ట్ చేస్తావు మూవీస్ తో మనకు ఏమే ఫస్ట్ ఇది అవసరం అని లేదు, బట్ ఆ మూవీ వచ్చిన తర్వాత ఆ మూవీలో ప్రతి సీన్ ఎక్కడెక్కడ బ్రదర్ పక్కన పెట్టే సెన్ చేసే ఈ సన్నివేశాలు ఇటు వెళ్ళి చాలా బాగున్నాను. సో ఆ ప్యాషన్ తో ఈ మూవీ డైరెక్షన్ జరిగింది. సో ఆబ్వియస్ గా అదేనా దీస్ మూవీస్ లో దిస్ ఇస్ గోయింగ్ టు సూపర్ డూపర్ షేక్ అంటే కంప్లీట్ గా. దాంతో పాటు మీరు అడిగినట్టుగా డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ లేదన్నారు కదా, దానికి ఎగ్జాంపుల్ ఒక మూవీ యాక్ట్ చేశారు. సో అంత ప్యాషనేట్ గా చేశాము అంటే హీ హాస్ కంప్లీట్ డ్రీమ్ అనమాట. సో ఆబ్వియస్ గా ఈ మూవీ అంటే డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ లేకుండా చేయడం తప్పు కాదు, ఎవరైనా చేస్తారు ఏదైనా క్రాఫ్ట్ గురించి తెలియకుండా చేస్తారు. కానీ ప్రొడ్యూసర్ గా దిగిన తర్వాత డైరెక్టర్ గా మారడానికి కానీ కేవలం షణ్ముఖ్ ఉన్న ప్యాషన్ నాకు ఇప్పుడు కూడా తెలుసు, టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా ఆ మూవీ తీసుకున్న బ్రహ్మానంద వాళ్ళ దగ్గర కానీ లేకపోతే యాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుని వాళ్ళతో కూర్చొని మాట్లాడే ఇంట్రెస్ట్ తనకు ఐ థింక్ 16 years 16 years ఉంది. సో వీ నెవర్ థాట్ అతను ప్రొడ్యూస్ వస్తాను యాక్ట్ చేస్తానని, బట్ ఆఫ్టర్ 10 years తర్వాత హీ బికేమ్ ప్రొడ్యూసర్ దెన్ బికేమ్ యాక్టర్ దెన్ బికేమ్ డైరెక్టర్ అన్నమాట. సో ఆబ్వియస్ గా ఇట్స్ హావింగ్ వెరీ గుడ్ టైటిల్ బాగుంది, టైటిల్ లోగో మన మధ్య వర్షన్ సినిమా చేశారు, తర్వాత మధ్యలో కొన్ని గ్యాప్ తీసుకున్నారు. ఈ గ్యాప్ తీసుకున్నప్పుడు స్టార్ట్ చేసిన ఆటల్లో సెకండ్ ఇన్నింగ్స్ ఒక అంటే స్క్రిప్ట్ మీద ఎంతవరకు కాన్సన్ట్రేట్ చేశారు అంటే అప్పుడు మిస్ అయ్యారు కొన్ని ఒకటి రెండు మిస్ అయ్యారు. ఇప్పుడు చేస్తున్న ఆటలకి మీరు ఏం అబ్జర్వ్ చేశారు అంటే అండి, అప్పుడు కోవిడ్ వల్ల బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ రావడం జరిగింది. అండ్ దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాలాంటి హీరోస్ ఒక సంవత్సరానికి 3-4 ఫిలిమ్స్ చేయొచ్చు, బట్ కోవిడ్ వల్ల ఏమైపోయిందంటే ఆ 1.5 ఇయర్ అన్ని బ్యాక్వర్డ్ గా పడిపోయాయి. దానివల్ల ఒకేసారి వరుసగా సినిమాలు వచ్చేసాయి అని ఆ ఫీలింగ్ వచ్చింది. దానికోసం ఆల్మోస్ట్ లాస్ట్ జనవరి నేను లాస్ట్ షూట్ చేశాను అండి. సో అప్పటి నుంచి క్యాప్ తీసుకున్నాను, తీసుకొని ఇప్పుడు రుద్రాక్ష ఒక సినిమా అండ్ ఈ మన సినిమా ఈ రెండు స్టార్ట్ చేశాను అనమాట. అండ్ స్క్రిప్ట్ లో చాలా కేర్ తీసుకుంటున్నాం, ఒకటికి 2 సార్లు చూసుకోవడము, రెండు చూసుకోవడం ఇవన్నీ కూడా. సో తప్పకుండా ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను పాజిటివ్ నోట్ లో. అండ్ ఇవాళ ఉగాది అవ్వడం అండ్ ఒక హోప్ ఫర్ ది బెస్ట్. షణ్ముఖం గారి గురించి చెప్పి ఎలా అనిపిస్తుంది, ఆయన ప్యాషన్ తోటే సినిమా చేస్తున్నారు ప్రొడ్యూసర్ కూడా, మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏమన్నా? యా ఐ థింక్ దానికి మీరు చెప్పినట్టు మంచి ప్యాషన్ ఉంది అండ్ మంచి క్లారిటీ ఉంది. అండ్ ఎస్ సినిమా బాగా చేశారు ఆయన. అండ్ తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది, ఎందుకంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది టీజర్ టు కమ్ అవుట్ అండ్ టీజర్ వచ్చిన వెంటనే ఆ డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. అది బాగా వచ్చిందని ఒక ఫీలింగ్ మాకుంది. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసాం అండ్ టైం పడుతుందండి, పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం టైం పడుతుంది ప్రాసెస్. సో ఎస్ ఐ థింక్ మా మేము అనుకోవడం ఈ సెల్ వెరీ గుడ్ జాబ్, మీరు చూసి చెప్పాలి అల్టిమేట్ ఆడియన్స్ అల్టిమేట్ అల్టిమేట్ టైటిల్ బాగుంది అండ్ లోగో బాగుంది. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ కంగ్రాట్స్ అండ్ హ్యాపీ ఉగాది. లోగో కూడా చాలా బాగుంది, కొత్తదనం ఏదో చూపించాలని అర్థం అవుతుంది, దాన్ని మేము త్వరలో అడుగుతుంటాం ఇంకా. అండ్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎక్కువ సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి. సో ఆది గారి కెరీర్ లో బెస్ట్ మూవీ అంటే ప్రేమక, సో ఆ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందంట. యా అండి, చాలా మంది నాకు ఈ మధ్య మెయిన్ గా చిరునవ్వు సాంగ్ చాలా రీల్స్ ఆల్మోస్ట్ 2 లక్షల రీల్స్ నాకు వస్తుంటాయన్నమాట స్టోరీల కింద. ఇప్పటికే మనసుంతా ముక్కలు చేసే సాంగ్ అని చిరునవ్వు సాంగ్ అని అందరు కూడా ప్రేమ కావాలి రీరిలీజ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్తున్నారు. తప్పకుండా 100% చేస్తున్నాం. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మా ప్రొడ్యూసర్ ఆర్ఆర్ వెంకట్ గారు ఆయన
చనిపోయాడు అనమాట. సో దాని వల్ల ఏంటంటే మొన్నే కనుక్కున్నాను ఎవరి దగ్గర ఉన్నాయి రైట్స్ అని తెలిసి, సో మాట్లాడుతున్నాం అండ్ తప్పకుండా ఫ్రెండ్ కావాలి రీ రిలీజ్ చేస్తాం. అండ్ ఈ మూవీ వరకు వస్తే అంటే ఒక హీరోగా మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక కీ పాయింట్ మనకు నచ్చాలి. సో ఈ మూవీలో మీకు నచ్చిన కీ పాయింట్ ఏంటంటే, అంటే ఇది ఒక కంప్లీట్ డార్క్ ఫ్యాంటసీ అని చెప్పొచ్చు. చిన్న ఒక ఎలిమెంట్ అయితే ఉంటుందండి, ఆ ఎలిమెంట్ తప్పకుండా ఒక యూనివర్సిటీని హోల్డ్ చేస్తుంది. అండ్ అది కథ విని వెంటనే షబీర్ ఒక స్టోరీ తంది, కథ విని వెంటనే ఇమీడియట్ గా బాగుంటుంది 100% కొంచెం. అంటే మీరు చెప్పినట్టు నేను కాప్ గా చేశాను, ఇందులో కాప్ రోల్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, అంటే వెరీ సీరియస్ గా ఉంటుంది, ఎక్కువ మాట్లాడదు, ఇట్ ఆన్ ది పాయింట్. సో దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ ఐ లైక్. అంటే నేను కాప్ రోల్ చేశాను కానీ ఎంటర్టైన్మెంట్ బేస్ చేశాను తీసు మాట్లాడలో, బట్ ఇదే వచ్చి డిఫరెంట్ గా ఉంటుంది. సో అదే. అండ్ ఒక మేకింగ్ వైజ్ కూడా ఐ థింక్ విష్ణు ఇస్ ద డిఓపి, ఈజ్ అ మలయాళీ. సో తను కేరళలో కొన్ని ఫిల్మ్స్ చేశారు, తను కూడా చాలా మంచి వర్క్ చేశారు ఈ సినిమాకి. అదే ఎందుకంటే ఈ మధ్య కాలంలో అది మీరు ఆల్రెడీ చెప్పారు, సో సోనీ ఇస్ ది హీరో అని దానికి నిదర్శనం ఆల్రెడీ చూస్తున్నాం. విజయ్ ఢిల్లీ అవ్వచ్చు, టెలివిజన్ సేర్ అవ్వచ్చు. సో అందుకే మీరు కూడా సెలెక్ట్ చేసుకునే విధానం సోనీ బట్టి సెలెక్ట్ చేసుకున్నారు అని. ఎస్ అండి. అండ్ కంగ్రెస్ ఆల్సో, ఎందుకంటే టీజే టిల్లు నేను చూశాను, చాలా బాగా తన ఎన్నో ఒకటి నాకు తెలుసు సిద్ధు బాగా పరిచయం. అండ్ తన ఎంత ఎఫర్ట్స్ పెట్టాడు సినిమాకి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. అండ్ తనే డైలాగ్ రాసుకొని తనే అన్ని అన్ని చేసుకొని చాలా కష్టపడుతూ ఉంటాడు. అండ్ ఇది ఒక అంటే ఒక సినిమాకి 100% కష్టపడి ప్రేక్షకులు ఆదరిస్తారని టీజే టిల్లు ఇలాంటి ఫిల్మ్స్ చాలా వచ్చాయి, అవన్నీ కూడా చెప్పాయి కాబట్టి ఇన్స్పైరింగ్. అండ్ ఆడియన్స్ కూడా ఆదరిస్తున్నారు. సో కంగ్రాట్స్ టు సిద్ధు ఆల్సో ఫర్ గివింగ్ ఎ బ్లాక్ బస్టర్ అండ్ ఇన్స్పైరింగ్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ అండ్ ఈవెన్ అందరినీ కూడా తన ఎంకరేజ్ చేయడానికి. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ సార్. యా హలో సార్, డైరెక్టర్ సార్, ఇప్పుడు మీ పేరు షణ్ముఖం, టైటిల్ ఏమో షణ్ముఖం. సో ఏంటి అంటే మీరు అనుకున్నారా ముందే ఈ టైటిల్ ఫిక్స్ చేద్దామని? టైటిల్స్ అనుకున్నారా? లాస్ట్ September 27 టైటిల్ రిలీజ్ చేసింది. మాక్సిమం అయితే బిఎఫ్ఎక్స్ ఎక్కువ కనబడుతుంది, అంటే మనకి ఒక లోగోలోనే ఒక క్లారిటీ వస్తుంది. సో ఎలా ఉంటుందని? ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. హాయ్ షణ్ముఖం. ముగ్గురు బ్రదర్స్ లో ఉన్నారు, లాస్ట్ మూవీకి ప్రొడ్యూసర్, ఈ మూవీ డైరెక్టర్. ముగ్గురు అంటే డిఫరెంట్ జోన్ ఆఫ్ సైన్ అండ్ పాలిటిక్స్, ఇదో బిజినెస్, మీరు ప్రొడ్యూసర్ గా డైరెక్టర్. ఆరు ముఖాలు కలిగి ఉంటది. ఇవన్నీ స్టోరీ ట్రైలర్ అవన్నీ రిలీజ్ చేసిన తర్వాత ఆరు ముఖాలు ఏంటి, ఆ విఎఫ్ఎక్స్ ఏంటి, ప్రొడక్షన్ హౌస్ ఏ విధంగా విఎఫ్ఎక్స్ మీద ఫోకస్ చేసింది, రవి బస్సు రోడ్ కి ఎంత వర్క్ ఇచ్చాం, బ్యాక్గ్రౌండ్ స్టోర్ కి కథ ఏంటి అని ఫర్దర్ నేను డెఫినెట్లీ చేస్తాను. మీ సపోర్ట్ తప్పకుండా కావాల్సింది. దయచేసి మాలాంటి న్యూ ప్రొడక్షన్ హౌస్ ని ఇండస్ట్రీలో మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ మూవీస్ తీస్తూ ఉంటాం. నా హంబుల్ రిక్వెస్ట్, ఉగాది రోజు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి, డెఫినెట్లీ వి విల్ ట్రావెల్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ. ఎలక్షన్ మూడ్ ఎలా ఉందండి? ఎలక్షన్ ఎలక్షన్ మూడ్ అంటే ఇది వెతికి కాదు మాట్లాడదానికి, బట్ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నది తెలీదు. 100% ఎలక్షన్ క్యాంపెయిన్ లో మార్నింగ్ ఈవినింగ్ నడుస్తా ఉంది పండగ కదా, అందుకోసం హాఫ్ డే బ్రేక్ తీసుకుంటా వస్తుంది. జూన్ 3rd ఆఫ్టర్ ది రిజల్ట్. వర్క్ ఇలా రెండు కష్టమేనా, కానీ మనసు పెట్టి రెండు ఈజీనే. సో ఎలక్షన్ క్యాంపెయిన్ అయినా అంటే మూవీ అయినా ఏదైనా మనసు పెట్టి చేయాలి, మనసు పెట్టే ఏదైనా కాదండి. ఎలక్షన్ మీద అనౌన్స్ చేశారు, ఇంట్లో ప్రమోట్ చేసుకోవచ్చా? ఐఎమ్ నాట్ కంటెస్టింగ్. సో ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ద పార్టీ అండ్ ఇట్స్ మై బిజినెస్ ఐఎమ్ ప్రమోటింగ్. ఇది వన్ ఇస్ గుడ్ అన్నాడు, అట్లీస్ట్ ఒక ఫ్యూ ఓటర్స్ చూసి ఇంట్లో చెప్పచ్చు కదా.
చాలా మంది అంటుంటారు మధ్యలో నేను చేసిన దాంట్లో నాకు బాగా క్లోజ్ గా అనిపించింది క్రేజీ ఫిల్ అని ఫిలిం అంటే అన్ఫార్చునేట్లీ అది అనుకున్నంత ఇది చేయలేదు బట్ ఫిలిం చాలా బాగుంటుంది ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ బట్ ఆ సినిమా మళ్ళీ టీవీలో కూడా చాలా మంది చూసి మెసేజ్ పెట్టుకుంటారు చాలా ఎంటర్టైనింగ్ చాలా బాగుంది అండి జీలో వస్తుంటుంది సో మంచి లవ్ స్టోరీ మంచి సాంగ్స్ అండ్ త్వరలో నేను అందుకు మళ్ళీ కలిసి చేయబోతున్నాం సో మా కాంబినేషన్ మళ్ళీ అది కూడా అనౌన్స్ చేస్తాం మంచి కాంబినేషన్ లో నేను తను మళ్ళీ చేయబోతున్నాం మళ్ళీ మంచి సాంగ్స్ అవి అంటే చాలా రోజు అన్ని సీరియస్ ఫిలిమ్స్ సీరియస్ జానర్స్ అయితే సో నా స్ట్రెంగ్స్ డాన్స్ సాంగ్స్ అది మిస్ అవుతున్నాను సో తప్పకుండా నెక్స్ట్ ఫిలిం లో అవన్నీ కవర్ చేస్తాను. అలా షణ్ముఖం గారు చెప్పగానే మీకు స్టోరీలో ఏ పాయింట్ బాగా నచ్చింది? అదే నేను చెప్పాను కదండి ఇందాక క్రైమ్ బేస్డ్ ఫిలిం బట్ ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఒకటి ఉంటుంది దట్ ఇస్ దట్ వాట్ రవి బస్సు గారు కేజీఎఫ్ గారి బిగ్గెస్ట్ సినిమా చేసిన తర్వాత తెలుగులో తీసుకురావాలి సప్తా ఓన్లీ సప్పని బ్రదర్స్ అయింది అండ్ అగైన్ తర్వాత భీమా అయింది అది కన్నడ డైరెక్టర్ కాబట్టి వాళ్ళకున్నట్టు వదిలేదు అండ్ అగైన్ షణ్ముఖ సినిమాతో రవి బస్సు గారిని మీరు తెలుగులో తీసుకోవచ్చు అండ్ ఆ సీక్రెట్ తెలుగు డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్ అని చెప్తే అలాంటి మ్యూజిక్ తెలుగులో కూడా చాలా ఎక్కువ చూడగలని మా ప్లాన్. లేదండి యాక్చువల్ గా కేజీఎఫ్ టూ తర్వాత ఆయన నాకు శాసనసభ చేశారు చేసే క్రమంలో నాకున్న ర్యాప్ ఒకటి మీరు సలాద్ తర్వాత నా సినిమా చేయాలి అని చెప్పి ఫస్ట్ నాకే సైన్ అయింది మీరు ఇక్కడ క్రాస్ చెక్ పెట్టి ఆఫ్టర్ సలాద్ నాది సైన్ అయింది. ఇన్ఫాక్ట్ భీమా అనేది మీరు చెప్పినట్టు కన్నడ డైరెక్టర్ కాబట్టి అక్షర్ గారు క్లోజ్ ఫ్రెండ్ సో అది కొంచెం నాది విఎఫ్ఎక్స్ వర్క్ నా ప్రాజెక్టు వేరే రీజన్స్ వల్ల డిలే అయింది. ఆఫ్టర్ సలాద్ ఈజ్ డూయింగ్ షణ్ముఖ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆఫ్టర్ భీమా ఈజ్ డూయింగ్ ఫిలిం మాకు ఆయన మా ఫ్యామిలీ మెంబర్ లెక్క వెల్ విషర్ ఆయన కూడా చాలా కష్టపడి మీకు తెలిసి ఉంటుంది చాలా మైనస్ స్టేజ్ నుంచి కష్టపడి ఈరోజు ఆ స్థాయికి వచ్చాడు. సో మా లాంటి న్యూ ప్రొడక్షన్ హౌస్ ని సపోర్ట్ చేయడంలో ఎలాంటి కథ నచ్చే ఆయన డెఫినెట్లీ ఎంత పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఆయన ఎఫర్ట్ ఒకటే ఉంటుంది. శాసనసభలో మీరు టైటిల్ సాంగ్ చూస్తే అదే